నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దామర్చెర్ల మండలం రాళ్ళవాగు తండా ఆరో విడత హరితహారంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని దామర్చెర్ల మండలం రాళ్ళవాగు తండలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను తప్పనిసరిగా సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో దామర్చెర్ల మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, స్థానిక సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు. మచ్చదనం చేయడానికి నిరంతరం కృషి చేస్తూ ఎందుకంటే ఒక మన ఒక దామర్చెర్ల మండలంలోనే 3 లక్షల మొక్కలు నాటడానికి ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ప్రారంభోత్సవానికి మరి ఇవాళ అందరూ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మరి ముఖ్య నాయకులు అందరూ కూడా మరి కోపరేటివ్ ప్రజలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరి కార్యక్రమంలో మనందరం కూడా చాలా మన ముఖ్యమంత్రి గారికి చాలా గౌరవమైన మరి విషయం కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ అంటే వారి కోసం కాదు, మనము మన తెలంగాణను రక్షించుకోవడానికి మరి అధికారం అనేది చాలా ప్రధానమైనది. మన దగ్గర 3% నల్గొండ జిల్లాలో అది అది ప్రాంతం ఉన్నది కాబట్టి మనం చాలా వెనుకబడి ఉన్నాం. మరి ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఇబ్బందులు గురి కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా అందరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీవ్రంగా తీసుకోవాలి. ప్రతి ఇంటికి కూడా 6 మొక్కలు విధిగా నాటాలి. ఎందుకంటే చాలా మన వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే ఇప్పుడు కరోనా వస్తే మాస్కులు ఎట్లా పెట్టుకున్నామో మొక్కలు నాటేది కూడా అదే పద్ధతిలో మరి నాటి మన ముఖ్యమంత్రి గారు చిన్న టార్గెట్ని పూర్తి చేయాలి. ఎందుకంటే ఎవరి కోసం చేస్తున్నామని ఫీలింగ్ రావక్కర్లేదు. ఇది మనంతా మనం ఈ అధికార కార్యక్రమం మరి ఇది ఒక కార్య ఒక ఛాలెంజ్గా తీసుకొని మన ముఖ్యమంత్రి గారి యొక్క చెప్పిన విధానాన్ని మనం పాటిస్తూ మన గ్రీనరీని మొత్తం ఇవాళ మన నల్గొండ జిల్లాలో నార్కెట్పల్లి నుంచి మరి అద్దంకి రోడ్డు మరి వాడపల్లి దాకా కూడా రోడ్డు అమ్మటి పెద్ద ఎత్తున చెట్లు లాంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టినాం. అది కాకుండా గ్రామాల్లో కూడా ప్రతి చోట ప్రతి గ్రామంలో మరి వాళ్ళు అప్రోచ్ రోడ్లు కానీ లేకపోతే మొత్తం మండల ఆఫీస్కి మండల కేంద్రానికి కనెక్ట్ అయ్యే రోడ్లు కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ పెద్ద రోడ్లు కానీ అన్ని రోడ్ల మటు కూడా మనం ఈసారి ప్రత్యేకంగా తీసుకొని ఒక ఊరికి మధ్యలో ఉన్న రోడ్డుని మరి ఆ ఊరు వాళ్ళు సగం దూరం ఈ ఊరు వాళ్ళు సగం దూరం అట్లా కలుపుకుంటూ మొక్కలు మన ఉపాధి హామీలో మొక్కలు గుడ్డలు తీసి చెట్లు పెట్టే కార్యక్రమాన్ని మనం పూర్తి చేయాలని చెప్పి మీ అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి.